తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి. గాంధీ భవన్ వేదిక షా వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మత మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీ పనిచేస్తుందని, పురాణాల్లో వేదాల్లో మతస్థులకు పరమతస్థులు ద్వేషించమని ఎక్కడ చెప్పలేదన్నారు. మోదీ అమిత్ షాలకు భగవద్గీత సారాంశం తెలియదన్నారు. ముస్లింలు వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ముస్లింలు అభద్రతా భావంతో ఉంటే కల్లోలం రేకెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అందరూ ముస్లింలకు రిజర్వేషన్స్ వస్తుంది అనేసి ఒక భావన ఉంటే ఉండవచ్చు. దాన్ని నేను క్లారిఫై చేయాలనుకుంటున్నా. ముస్లిం రిజర్వేషన్స్ లో ముస్లింలు అనేక తెగల వారు ఉన్నారు. ఆ తెగలలో సయ్యద్, ముగల్, పఠాన్స్, ఇరానీ, అరబ్, బోరాస్, కోజా, మేమన్, ఇటువంటి ఒక 10-12 ఏవైతే కేటగిరీస్ ఉన్నావో, అంటే ముస్లింలలో వీళ్ళు ఉన్నత వర్గానికి చెందినవారు. మైనార్టీస్ రిజర్వేషన్స్ మాట 2007లో